ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూర మండలం నాంచారంపేటలో జరిగిన టీడీపీకి చెందిన యువకుడు హరిప్రసాద్ హత్యకు గురి కావడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరి సూలూరుపేట ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ విజయశ్రీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్లు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బీరుబాటిళ్లలో పెట్రోల్ పోసి యువకుడు హరిప్రసాద్ పై దాడి చేసి హత్య చేయడం దారుణమన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి రావడంతో మెజారిటీ వచ్చిందన్న అక్కసుతో ఈ అరాచకానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. మా పార్టీ నాయకుడు మమ్మల్ని సహనంగా ఉండాలని, వారు చేసిన తప్పులు మీరు చేయవద్దు అన్నారు కాబట్టే మేము సహనంగా ఉన్నామని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, మా ఓపికను పరీక్షించొద్దంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు వ్యవస్థలను సిస్టంను నాశనం చేశాడని, ప్యాలెస్ లో కూర్చొని శాంతి వచనాలు పలుకుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చారని, మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సోమిరెడ్డి హామీ ఇచ్చారు. గూడూరు నియోజకవర్గంలో దారుణం జరిగింది. హరిప్రసాద్ అనే 27 ఏళ్ల కుర్రోడిని ఒక బీర్ బాటిల్లో పెట్రోల్ పోసి తగలబెట్టేసేసారు. దారుణం. ఇంకా ఇద్దరు ముగ్గురికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. విషయం ఏంది, ఆ ముత్యాలపాడు గ్రామంలో ప్రవీణ్ రెడ్డి అనేవాళ్ళు ఎలక్షన్కు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరారు. ఆ ఊర్లో మెజారిటీ వచ్చింది, అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అక్కడ శాంతి దూత అక్కడ ఉన్నాడు ప్యాలెస్లో. ఆ ప్యాలెస్లో కూర్చొని ఆయన శాంతి వచనాలు చెప్తాడు, మొత్తం తెలుగుదేశం వాళ్ళు రౌడీలని చెప్తాడు. 5 ఏళ్ళు చూసాము, నరకం చూశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మీరే హత్యలు. ఇది దురదృష్టకరమైన పరిణామం. మేము చెప్తున్నాం, ఇప్పుడు దాకా మా నాయకుడు పదే పదే మీరు ఓపిక్గా ఉండండి, మీరు సహనంతో ఉండండి, వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయబాకండి అని చెప్పి పదే పదే చెప్పాడు. అందుకని అందరూ మాకు లెజిస్లేచర్ పార్టీలో ఒక మెసేజ్ ఇచ్చాడు, పొలిట్ బ్యూరోలో ఇచ్చాడు, అసెంబ్లీలో మాట్లాడాడు. అందుకని మేము చాలా ఓపిక్గా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా అరాచకం సృష్టించాలని లేము. జగన్మోహన్ రెడ్డి మాటలకి నువ్వు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చావు, ఇప్పుడు శాంతి వచనాలు చెప్తుండవు ప్యాలెస్లో కూర్చొని. ఇది కరెక్ట్ కాదు. మా వాళ్ళకి కూడా ఓపిక నశించిపోయే విధంగా మీరు ప్రవర్తించబాకండి. వైసీపీ వాళ్ళకి చెప్తుండా నేను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, అతి చేష్టాలు చేయబాకండి. ఒక బిడ్డ 27 ఏళ్ల కుర్రోడు ఎదిగి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చేతికి అందేవాడిని నువ్వు చంపేసేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అన్ఫార్చునేట్, దురదృష్టం ఇది. ఇప్పుడు మా ఎమ్మెల్యే సునీల్ కుమార్, పాసం సునీల్ కుమార్ ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నాడు. మేము పార్టీ నుంచి గవర్నమెంట్ నుంచి ఏం చేయగలమో కూడా దాన్ని కూడా మేము డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం, ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. హరిప్రసాద్ బ్రదర్ అదే ఇంట్లో పడుకున్నాడు. ఈ అబ్బాయి తప్పించుకొని పారిపోయి వచ్చాడు, బతికాడు, లేకపోతే ఇద్దరిని చచ్చిపోయిండేవాడు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.